విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో కరోనా వ్యాధి నివారణలో భాగంగా మూడో రోజు స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేశారు. అత్యవసర సేవలైన మందుల షాపులు, కూరగాయల షాపులు, పాలు వంటి సేవలు మినహా మిగిలిన అన్ని దుకాణాలు మూసివేశారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం సాలూరు దగ్గరలో ఉన్న పి కోనవలస వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేయడంతో దూర ప్రాంతాల నుంచి ఒరిస్సా నుండి వచ్చిన గిరిజనులు చాలా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గిరిజనులకు వీటిపైన అవగాహన లేకపోవడంతో కొన్ని మైళ్ల దూరం నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా పట్టణ ఎస్ఐ చెక్పోస్ట్ వద్ద వాహనాలను ఆపి ఆరా తీస్తున్నారు. వైజాగ్ వెళ్తున్నాను, పర్మిషన్ కూడా నాకు ఉంది, నా తమ్ముడు అక్కడ ఉన్నాడు, అక్కడ ఎయిర్పోర్ట్ లోనే ఉన్నాడు, ఫ్లైట్ కూడా వచ్చింది 8:30 అప్పుడు, అక్కడ వాడు బాధపడుతున్నాడు, నేను అక్కడ ఇటు నుంచి వెళ్తే వీడు ఆపేస్తున్నారు సార్లు, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి ఏటో నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా పర్మిషన్ ఉంది, ఇదిగోండి ఒడిశా నుంచి పర్మిషన్ తెచ్చాను, నేను నాకు ఇక్కడ వదిలేట్లేదు, నేను ఇప్పుడు ఏం చేస్తాను, నాకు ఎలాగ చేయాలి నాకు ఇది లేదు, కొద్దిగా నాకు ఎవరికి చెప్తే అవుతుంది లేదు నాకు తెలీదు, నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, నాకు అది అర్థం అవ్వట్లేదు. చెల్లాపల్లి లక్ష్మణరావు అండి, మూలవలసండి. అదే హాస్పిటల్ పని మీద వచ్చామండి, మా నాన్నగారికి ఫామ్ కరిసింది, దాని మీద వచ్చామండి. ఈరోజు రిలీవ్ ఇచ్చారు, అప్ప అదే బైక్ మీద తగ్గిపెట్టామండి నాన్నగారికి, తెలిపిరాలు నేను నడిచి వెళ్తున్నాను. అలాగా ఇక్కడ ఇదే సాలూరు నుండి మరి పాచిపెంట 14 కిలోమీటర్లు అండి. ఇప్పుడు అక్కడ నుండి పాచిపెంట మా ఊరు అయితే 3 కిలోమీటర్ల దూరం అండి. మొత్తం 11 ఏటైతే వెహికల్ సెట్ లేవా? వెహికల్ సెట్ లేవండి, నాటకండి.